सिद्दिपेट जिल्ला हुस्नाबाद लोनी विकास वोकेशनल जूनियर कलाशाला विद्यार्थिनुलकु न्याय विज्ञान अवगाहना सदस्सु निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని, న్యాయవాదులు, పోలీసులు, విద్యార్థినులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హుస్నాబాద్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని మాట్లాడుతూ విద్యార్థినులు, యువతలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరస్తులను శిక్షించడానికి ఉన్న చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు। ప్రస్తుత రోజుల్లో విద్యార్థినులు, యువతలు సోషల్ మీడియా వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్షణికావేశంతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు। 18 సంవత్సరాలలోపు ఉన్నవారు ఎవరైనా ఏదైనా నేరానికి పాల్పడితే నేరస్తులను పోక్సో చట్టం కింద శిక్షించడం జరుగుతుందన్నారు। విద్యార్థినులు, యువతలు తల్లిదండ్రుల మనోభావాలను అనుగుణంగా వారి ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని, శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు। రచించడానికి అంటే మన భారత మన ప్రజాస్వామ్య పాత్రలే ఒక దేశం నుంచి ఇంటి చూపుతోని విడవాలి పిలిచేది నాలుగోది చట్టాలను తయారు చేసినటువంటి చదువే విద్యతోని ఏదైనా సాధించవచ్చని వారు ముందు చూపు వాళ్ళిద్దరికీ కూడా అప్లికేబుల్ అయ్యే లా ఉందన్నమాట। దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళని జైల్లో పెట్టరు। నేరం చేసిన వాళ్ళని జూనైల్ బోర్డ్ అంటారు, దాని ముందర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని అబ్జర్వేషన్ హోమ్ అంటే పిల్లలు ఉండే ఒక కారాగారం ఉంటుంది, అది జైల్ లాగా ఉండదండి, ఒక హాస్టల్ లాగా ఉంటుంది, అందులో పెడతారు। కొన్ని ఎవరితో మాట్లాడినివ్వరు, ఎక్కడా పోనివ్వరు, నాలుగు గోడల మధ్యలో అక్కడే ఉండాలి, అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి, అన్నీ అక్కడే చేయాలి। మీకు ఇంట్లో ఉన్నట్టు ఫ్రీడమ్ ఉండదు, మీ కంఫర్ట్ జోన్ నుండి తప్పి వేరే విధంగా అంటే జైలు ఎలా ఉంటుందో అదే ఉంటుంది, కాకపోతే జైలు మాత్రం కాదు, జైలు లాంటిది అంటారు కదా అది, అంతేగాని జైలు కాదు। ఆ తర్వాత మీరు ఇప్పుడు జరిగే జనరేషన్లో అందరితో ఫ్రెండ్షిప్ అయ్యి నమ్మి అటు ఇటు వెళ్ళేసి వస్తారంటే బయటికి వెళ్ళడము, సినిమాకి వెళ్ళడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు పేరెంట్స్ చెప్పకుండా, అంటే మీరు చేస్తున్నారని కాదు, ఇప్పుడు జనరేషన్లో జరిగేవి ఆ పరిచయాలు పెరిగే నేరాలు జరుగుతాయమ్మా। ఎందుకంటే మనం నమ్ముతాము, అవతల వ్యక్తి మనసు ఆయన ఆలోచనలు మనకు అర్థం కాదు। ఇప్పుడు నేనే ఆలోచిస్తున్నాను, మాట్లాడుతూ మీకు ఏదైనా అర్థమవుతుందా? అర్థం కావట్లేదు, నేను మాట్లాడుతూ కూడా మీరు అందరూ ఏం ఆలోచిస్తున్నారా అన్నట్టు ఆలోచిస్తున్నాను। సో అలా ఉంటుంది, మనిషి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటి, అయ్యేది ఒకటి। సో మనది మనకు కూడా తెలియదు ఒక్కొక్కసారి ఆ క్షణిక ఆవేశంలో కానీ క్షణిక సందర్భంలో మనం నమ్మేసి అన్ని కోల్పోతాం కూడా, దానివల్ల ఏమవుతుందంటే మనకే నష్టం జరుగుతుంది। రేప్ అని కేసు పెడతారు, తర్వాత మళ్ళీ పెళ్ళి అంటారు, పెళ్ళి తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా సుఖంగా ప్రతి ఒక్క సందర్భంలో ఆలోచించాలి, చాలా వరకు ఆలోచించాలి। ఎందుకంటే ఏది మీకు బెనిఫిట్ ఇస్తుంది ఫ్యూచర్, ఏది చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఆలోచించాలి। కొన్ని కొన్ని చోట్ల సిచ్యువేషన్ కూడా ఉండదండి, ఎందుకపోయినా దాన్ని అవాయిడ్ చేసి మనం తప్పించుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం బ్రెయిన్ని ఆలోచించాలి। ఎందుకంటే చాలా వరకు మనం పుట్టి పెరిగిన వాతావరణం మొత్తం ఎమోషనలే ఉంటుంది, తల్లిదండ్రులు అంతా ఎమోషనల్ ఉంటారు। అడ్జస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, నేను కాదని చెప్పను, అందరం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిందే లైఫ్లో, కాకపోతే ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది కూడా నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్।